మా మార్తి కార్ రెడీ అయిందా? ఎప్పుడు ఇస్తారు? అయిపోతుంది సార్, రెండు మూడు రోజులు ఇచ్చేస్తాను. జస్ట్ ఎ మినిట్. హలో గోపి, వెల్కమ్ టు ఊటీ. నమస్కారం అండి. నీ లెటర్ చూసిన దగ్గర నుంచి నీ రాకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఏమో కులాసా, నీ పరామర్శలు సరే గాని మాకుండటానికి ఏమైనా ఏర్పాటు చేసావా లేదా? ఓ, అన్ని ఏర్పాట్లు చేశాను, పదండి. చెక్కుతున్నావు? నా హృదయాన్ని అలా చాకుతో చెక్కుతుంటే నాకు బాధగా ఉంది. నీకెందుకు బాధ? ఎందుకేమిటి, నా హృదయం ఉన్నది నీ గుండెలోనేగా. కలిసిన మన రెండు హృదయాలకు ఇది గుర్తుగా ఉండాలని నా కోరిక. ఇక్కడ మనం గడిపిన మధురమైన క్షణాలకు మరపురాని గుర్తుగా ఇది ఉండిపోతుంది. మనకు పుట్టబోయే బాబుని ఇక్కడికి తీసుకొచ్చి ఈ గుర్తు చూపెట్టి చెబుతాను. ఏమని? ఇక్కడి లోయలంత లోతుగాను, ఆ కనిపించే కొండలంత ఎత్తుగాను, ఇక్కడ వాతావరణం అంత చల్లగాను ఉండే మీ అమ్మ మనసు ఇదిరా బాబు అని. అబ్బా, నా మనసు గురించి బాగా తెలుసుకున్నారే. జస్ట్ ఎ మినిట్, అలాగే ఉంది. నిన్ను నీ హృదయాన్ని కలిపి ఫోటో తీసేస్తాను. స్టడీ. ఇంకో వారం రోజులైనా ఉంటే బాగుండేది, ఇలా వచ్చేలా వెళ్ళిపోతున్నారు. మూర్తి, ఈ ఊళ్ళో నువ్వు మాకు చూపించిన ఆదరణ అభిమానం మర్చిపోలేమురా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేమిటి గోపి, స్నేహితులమైన అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉన్నాం, మరణములకి ఫార్మాలిటీస్ ఏమిటి? నీలాంటి స్నేహితుడు దొరకటం మా అదృష్టం. వస్తాం. ఏమండి? ఏమిటండి? ఒక మాట అడగనండి. అడగండి. కోపం చూసుకోకూడదు మరి. చెప్పండి. ఏం లేదండి, మన పెళ్లి చాలా రోజులైంది కదండి, ఇప్పటిదాకా మమ్మీ డాడీని చూడటానికి వెళ్లేదు. ఒకసారి వెళ్ళొద్దామండి. గ్యారేజ్ నుంచి నేను రావటానికి ఆలస్యం అవుతుంది, నువ్వు ట్యాక్సీ వేసుకుని వెళ్ళి. సర్లేండి, నన్ను ఒంటరిదాన్ని చేసి ట్యాక్సీ వాడు ఎత్తుకుపోతే? వాడికి మీ మమ్మీ డాడీల పేర్లు చెప్పు, పారిపోతాడు. వేణకోళాలు చాలండి, మీరు నాతో వచ్చి తీరాలి. రావటానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నేనంటే మీ వాళ్ళకి ఇష్టం లేదుగా. వాళ్ళ ఇష్టాయిష్టాల గురించి మనకెందుకండి? నేను కావాలనుకున్నాను, మీరు నాతో రావాల్సి. నీకోసం నరకానికైనా వస్తాను, తప్పుతుందా? థ్యాంక్ యూ అండి, మన ఇద్దరం సాయంకాలం వస్తున్నామని మీరు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పండి. ఓకే, బాయ్. దేవి హియర్. హలో ఆంటీ, నేను గోపిని మాట్లాడుతున్నాను. హలో గోపి, ఊటీ నుంచి ఎప్పుడొచ్చారు? రేఖలా ఉంది? నిన్ననే వచ్చాం, తను కులాసాగానే ఉంది. అమ్మాయిని ఇన్ని రోజులు చూడకుండా ఉండడం ఇదే మొదటిసారి. రేఖ కూడా మిమ్మల్ని చూడాలని గొడవ చేస్తోంది. సాయంత్రం మీ ఇంటికి రావడానికి ప్రోగ్రాం కూడా పెట్టింది. మీరు మామయ్య గారు ఫ్రీగా ఉంటే మేమిద్దరం కలిసి వస్తాం. భలే వాడివే, దానికి మళ్లీ అడగాల్టయ్యా. సాయంకాలం ఇంటి దగ్గరే ఉంటాం, తప్పకుండా రండి. మాలిని, నీకేమైనా మతిపోయిందా? ఈవేళ సాయంకాలం ఎమ్మెల్యే గోపాలరావు గారిని, ఆయన కూతుర్ని, అల్లుడిని టీకి పిలిచాం. ఏదో చెప్పి రాకుండా చెయ్యి. సారీ గోపి, సాయంకాలం తెలిసిన వాళ్ళింటికి డిన్నర్కి వెళ్ళాలి. నేను ఆ సంగతి మర్చిపోయాను, ఇప్పుడే మీ అంకుల్ గుర్తు చేశారు. మరోసారి మీటోదాం. ఇట్స్ ఆల్ రైట్, ఉంటాను. టెక్స్టైల్ మిల్స్ అన్నీ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఆంధ్ర టాటా బిర్లా అనుకో. గుడ్ గాడ్. అయితే రేఖ మల్టీ మిలియన్ చేస్తుంది అన్నమాట. యూఆర్ కరెక్ట్. ఎంత మల్టీ మిలియనర్ అయినా ఆ అబ్బాయికి డాబు దర్పం హడావుడి అంటే ఏమాత్రం నచ్చ